నాకేన్నా టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎకరం 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లు అయినాయి నాన్న. ఆ డబ్బుతో 300 ప్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా యద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను, నువ్వు నాకు ఏచావు. ఓకే ఓకే బద్దని 60 సార్లు ఆకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను, నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన అక్కుంటూ కూర్చున్నావు. అదేదో ఎంబీబీఎస్ వదిలేసినట్టు మాట్లాడతావేంటి? గవర్నమెంట్ కూడా అచ్చేరే నోట్లు అచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోట్ అచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందండి అన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోద్వారండి, నిరోద్వారం. నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ వాళ్ళేదేంట్రా? ఏం చేస్తానన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారూఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనవచ్చు కదా? నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్న. రే 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 రే, ఈ ఫేస్ చూసి ఓ దేవతలంట అమ్మాయి ఏచి అని వెళ్ళిపోయింది. బాధపడకనన్న, మనం వంశం పొయిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతో చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడి గాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపాను రాయిన్ని.